నమస్తే, వెల్కమ్ టు మన న్యూస్. వార్తలు చదువుతుంది మాధురి. తుంగతుర్తి మండల కేంద్రంలో తుంగతుర్తి శాసనసభ్యులు డాక్టర్ గాధరి కిషోర్ కుమార్ ఆశీస్సులతో తుంగతుర్తి ఎంపీటీసీ చెరుకు సృజన పరమేశ్వర్ నిర్వహణలో మదర్ తెరిసా కంటి వైద్యశాల వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎంపీటీసీ చెరుకు సృజన పరమేశ్వర్ ప్రారంభించడం జరిగింది. అనంతరం తేరాస మండల ప్రధాన కార్యదర్శి కటకం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తుంగతుర్తి ప్రాంత అభివృద్ది ప్రదాత శాసనసభ్యులు డాక్టర్ గాధరి కిషోర్ కుమార్ వైద్య రంగాన్ని ఎంతో అభివృద్ది చేస్తున్న తరుణంలో భాగంగా ఈ రోజు ఈ కంటి పరీక్షల క్యాంపుకు సహకరించిన ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలియజేసి ఎంపీటీసీని అభినందించారు. ఈ కార్యక్రమంలో దేవాలయం కమిటీ చైర్మన్ ముత్యాల వెంకన్న, మండల యూత్ ఉపాధ్యక్షులు బొంకూరి మధు, దళిత బంధు కోఆర్డినేటర్ మద్దెల మహేష్, రైతు కమిటీ సభ్యులు బొంకూరి సైదులు, జాంబవంత యూత్ ఉపాధ్యక్షులు బొంకూరి శివ, సిఎస్ఐ యూత్ సభ్యులు ఏగురి శంతయ్య, దున్నపోతు కృష్ణ, దేవాదానం మనోజ్, వెంకటేష్, ప్రవీణ్, మధు, చంటి, సతీష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. మన న్యూస్ స్పెషల్ రిపోర్టర్ సుభాష్. తుంగతుర్తి అభివృద్ధి ప్రదాత శాసనసభ్యులు గాధరి కిషోర్ అన్న గారి దీవెనలతో ఈరోజు మన గ్రామమైన ఈ తుంగతుర్తి గ్రామంలో ఉచిత కంటి మరి పరీక్షలు నిర్వహించుకున్నందుకు మరి అవకాశం ఇచ్చినందుకు మరి ఎమ్మెల్యే గారికి సహకరించిన మదర్ తెరిసా ఫౌండేషన్ వారికి, విశ్వోదయ ఐ హాస్పిటల్ యాజమాన్యానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో ఈ నిర్వహణ జరుగుటకు మరి నేను ముందుకు వచ్చాను. ఎందుకనగా నేను ఈ విషయం అన్నగారు నాకు చెప్పారు. మారుమూల ప్రాంతాల్లో మనం ఒక సేవ చేసి మరి ప్రజలకు అందుబాటులో ఉందామన్నని అన్నగారు తెలియపరచుండగా నేను ఈ విషయాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళగా అన్నగారు నాకు ఎంతగానో సపోర్ట్ చేసి సహకరించి తప్పకుండా నీ ప్రాంతానికి మరి నువ్వు సేవ చేస్తున్నందుకు నేను అన్ని రకాలుగా తుంగతుర్తి నియోజక ప్రజలకు, ప్రత్యేకంగా మీ తుంగతుర్తి వచ్చిన ప్రజలకు ఎల్లవేళలా నేను సహకారంగా ఉంటానని అన్న నాకు సపోర్ట్ చేశాడు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి మరొకసారి కృతజ్ఞతను తెలియపరుస్తున్నాను. మరి తుంగతుర్తి ప్రజలకు కూడా నేను చెప్పబోయే మాట ఏంటంటే, మనమంతా ఒక ఐక్యతగా ఉండి గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్నాం. అదే భాగంగా అన్ని రకాల సదుపాయాల కోసం ఆరోగ్యం కానీ, విద్య కానీ, ఉపాధి కానీ, ఏ రకమైన విలేజ్కి అవసరం ఉన్న ప్రతి అవసరాన్ని మన శాసనసభ్యుల గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా ప్రతి విషయాన్ని పరిష్కరించుకున్నాం. ఈ కార్యక్రమానికి మరి సహకరించిన నా తుంగతుర్తి ప్రజలందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. కార్యక్రమంలో పాల్గొన్న దేవాలయ కమిటీ చైర్మన్ గారికి, మండల ప్రధాన కార్యదర్శి కట్టి వెంకటేశ్వరరావు గారికి, మరియు దళిత బంధు కోఆర్డినేటర్ మహేష్ గారికి, రైతు సమన్వయ సభ్యుడు సైదన్న గారికి, ఇంకా ఇక్కడ ఉన్న యూత్ సిఎస్ఐ యూత్కు మరియు జామోహన్ యూత్కు ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను.